బాగుందనైతే చెప్పగలుగుతాం కానీ అంత బాగలేదనేది ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా అంత బాగుంది అని చెప్పలేము ఎందుకంటే వచ్చిన మార్పునే సద్వినియోగం చేసుకునే ఆలోచనలో జనం లేరు ఇప్పుడు జనానికి కావాల్సింది డబ్బే అనేది ఆయన ఆలోచించినట్టున్నాడు డబ్బే కాదు కదా ఇప్పుడు రైతు పరంగా చూస్తే అందర్ కంటే రైతుని తక్కువగా చూస్తున్నారా ఇన్ని చేసినా కూడా ఇప్పటికి కూడా తక్కువగా చూస్తున్నారా అని అనిపిస్తుంది అది ఇంకా సవరించుకోవాల్సిన అవసరం ఉన్నది రైతులకు అన్ని చేస్తారు కదా రైతు భరోసా ఇస్తున్నారు క్రాప్ లోన్ ఇస్తున్నారు అదే అది చాలా తక్కువ కదా రైతు భరోసా అనేది ఆ ఇచ్చే అమౌంట్ చాలా తక్కువ ఇప్పుడు రికాయన ఆటో ఆయనకో వా ఇంకొక ఆయనకో చేనేత ఆయనకో అలాంటి వాళ్ళకి ఇచ్చేటివన్నీ పోల్చుకున్నప్పుడు రైతుకి ఇచ్చే మొత్తం తక్కువ ఇప్పుడు మన కొనుగోలు కేంద్రాలు అన్నారు ఆశించిన ఫలితం రావటం లేదు దాంట్లో రైతుని ఒక కేంద్రం ద్వారా కొనుగోలు చేసి గవర్నమెంట్ తీసిపోయి మిల్లులో ఇచ్చి వాడి నుంచి తీసుకునే రేటు గిట్టుబాటు కావటం లే గిట్టుబాటు రేట్ అని చెప్పినంత రైతుకి 100% రావటం లే గిట్టుబాటు రేట్లో నుంచి కొంత పోతున్నాడు నష్టపోతున్నాడు అలాంటిది లేకుండా చేయగలగాల రైతు పూర్తిగా జరగటం లేదు కొంతవరకు మంచి మేలే ఇప్పుడు ఈయన చేసిన ఈ మార్పు వల్ల ఈ పథకాల మార్పు వల్ల నేరుగా డబ్బులు ఇవ్వడానికి అలవాటు పడటం వల్ల వ్యవసాయకానికి ఇచ్చే ఇంతకుముందు సబ్సిడీ కింద కొన్ని వస్తువులు ఇచ్చేవాళ్ళు అలాంటివన్నీ పోయినాయి ఇప్పుడు అది కాకుండా మన ఆ వస్తువుల రూపంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి 10 మంది ఒక కమిటీగా ఏర్పడితే వ్యవసాయ పనిముట్లన్నీ 40% లోన్ ఇప్పిస్తూ 40% సబ్సిడీ 10% ఆయన పెట్టుకుంటే 50% లోన్ ఇప్పించేటట్టు ఒక పథకం పెట్టారు ఒక సచివాలయానికి ఒక యూనిట్ ఇది 10 మందికి కలిసి చేసేదానికైతే అది పూర్తిగా ఫెయిల్యూర్ ఇప్పుడు ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్లో ఒక ట్రాక్టర్ ఇస్తే ఒక ఆయనకి నచ్చిన ఆయనకి ఇచ్చేసినారు కొనేసినాడు ఆయన అమ్మున్నాడు కొన్నాడు అది వేరే విషయం అయిపోయింది వాడుకున్నా రైతు వాడుకు ఉపయోగపెట్టుకుంటే లాభమే ఇప్పుడు ఈ 10 మందిని కలిపి ఆ యూనిట్ ఇచ్చినందువల్ల 15 లక్షల దాకా ఇస్తామని చెప్తున్నారు ఇంకా ప్రారంభంలో ఉండదు ఇది కానీ 10 మంది దాన్ని ఉపయోగించుకోలేరు అది కరెక్ట్ కాదు ఇండివిజువల్గా ఏ ఒక్కడికో ఇద్దరికో అయితే పర్వాలేదు కానీ 10 మంది అంటే కష్టంతో కూడిన పని వాడికి ఏం కావాలనో అది ఒక్కడికి ఇస్తే ఆ రైతు స్తోమతను బట్టి రైతు అవసరాన్ని బట్టి ఇవ్వగలిగితే పర్వాలేదు అవన్నీ చాలా ఉపయోగమైనటివే ప్రతి కుటుంబానికి జరుగుతూ ఉన్నది కానీ జనం దాన్ని బయటకైతే ఎవరు మాకు తృప్తిగా ఉండదు ఇచ్చినారు చేరినాయి ఇది బాగుండదు అని వాళ్ళైతే బయటకు మాట్లాడటం లే ఉద్దేశం మాత్రం కరెక్టు ఇప్పుడు ఎవరో ఒకరికి ఇద్దరికి 10 మందికి లోన్ ఇచ్చి సరిపోయింది దీనికోసం ఆ కులం వాళ్ళకు ఆ కార్పొరేషన్ తరఫునని కాకుండా ప్రతి ఇంటికి చెందేటట్టు ఏర్పాటు చేయటం అనేది ఒక మంచి పరిణామం సమాజంలో అందరికీ చెందటం అనేది జనంలోనైతే అది బయటికి కనబడటం లే మనసులో ఆలోచిస్తుంటారు మార్పు వల్ల వచ్చినది డైరెక్ట్గా ఇప్పుడు ఏ నాయకుడి దగ్గరకో ఏ ఇంకొక ఆయన దగ్గరకో పోయి ఎక్కువ రోజులు తిరిగి దాని మీద రికమెండేషన్ చేయించుకునే పరిస్థితి లేకుండా డైరెక్ట్గా ప్రతి బెనిఫిషరీకి ప్రతి కుటుంబానికి చెందుతున్నాయి కాబట్టి వాళ్ళ మనసుల్లో ఏదో ఒక రకంగా ఇది నాకు చెందింది అనే మేలు కలిగింది అనే దాని మీద అనుకూలంగానే ఉంటారు రైతుల్లోనూ పొలిటికల్ లీడర్స్ ఉంటుల్లా చిన్న చిన్న లీడర్స్ వాళ్ళల్లో పెద్ద అసంతృప్తి ఉన్నది కాంట్రాక్ట్ చేసిన వాళ్ళకి పాతగా చేసిన కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడిపోతున్నారు పాత పనులు అన్నిటి మీద ఎన్క్వైరీలని అవి అట్లా ఆపేయటం వల్ల అలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు మాట్లాడతారు అసలు ఈ ఆ రాజధానుల గురించి ఇక్కడ ఆలోచనకే పోవటం లే అది ఒకటి ఉంటే వచ్చిన లాభం ఏంది లేదు 3 ఉంటే వచ్చిన నష్టం ఏంది ఆ బేరీ చేసుకునే ఆలోచన అయితే అంత ఎవరికి ఇక్కడ
ఏముండదు దానివల్ల ఏం ఉపయోగం ఉండదు కాకపోతే ఇంకొక రకంగా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఒకటి మొదలు పెట్టారు కదా అన్నిటికీ సెంటర్గా ఉండేది మరి అదే ఉండి ఉంటే పోలేదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది ఒక అభిప్రాయం దాన్ని ఆడంతా పొరపాటు జరిగింది భూములంతా ఇట్లా తీసుకున్నారు అది వ్యాపారస్తుల చేతుల్లోకి వెళ్ళిపోతా ఉన్నాయి వెళ్ళిపోయినాయి అనేది విశ్లేషణగా చూసినప్పుడు ఏడైతే ఏమున్నది ఇంకో ఇంకొకటి కూడా ఇప్పుడు ఇంతకుముందు కర్నూలు తర్వాత హైదరాబాద్ అట్లా పోయినాయి కదా ఇప్పుడు అలా కాకుండా ఇట్లయితే మూడు దగ్గరలో ఉంటే అన్ని డెవలప్ అవుతాయి కదా అనేది అనే ఆలోచన కూడా కొంత పెద్దగా పెద్ద ఎఫెక్ట్గా ఏమి ఉండదు చాలా తక్కువ బాగానే ఉంది వాలంటీర్లు బాగానే ఉన్నారు మంచిది వ్యవస్థ సచివాలయాలు మంచిదే కానీ పాతగా పనిచేసే విధానం ఉండదు రెవెన్యూ కానీ లేదంటే డెవలప్మెంట్ ఎక్కువగా ఎంఆర్ఓలది ఎఫెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ విఆర్ఓ కాడి నుంచి ఎంఆర్ఓ దాకా పూర్తిగా లంచాలకు అలవాటు పడిపోయినారు వాళ్ళు రికార్డు వాళ్ళ చేతుల్లో ఎటైనా చేస్తారు తప్పు చేయడానికి కూడా సా ఎక్కడికైనా ఇది పడే అలాంటి అలవాట్లో ఉండరు స్టేషన్లు పెడతారు అది అది మంచిదే ఆ సర్వే భూ సర్వే అనే విధానం ఏ రకంగా వస్తుందో మరి రైతుల మధ్య తగాదాలు పెంచేది లేకుండా ఉంటే మంచిది ఇప్పుడు అన్రిజిస్టర్ ఉంటుంది అలాంటిది వీళ్ళ స్వాధీనంలోనే ఉంటుంది ఏది పదేళ్ళ నాడు ఇరవై ఏళ్ళ నాడు కొని ఉంటారు వాడెవడు ఉండడు లేదు వాడు ఉండినాడు భూమి విలువ పెరిగింది ఇప్పుడు వాడి దగ్గర నువ్వు రాయించుకో రిజిస్టర్ చేయించుకో అంటే వాడి దగ్గరికి పోతే మళ్ళీ డబ్బు అడుగుతాడు స్వాధీనంలో ఉండేవాడు స్వాధీనం చేస్తే రైట్ బాగానే ఉంటుంది నీకు వెనక నీకు ఎట్టొచ్చిందో తెమ్మండి ఇప్పుడు చేసే పని వాళ్ళదే బ్లాక్ మెయిలింగ్ వెనక నీకు ఎట్టొచ్చిందో తెమ్మంటారు నీ దగ్గర ఏం పేపర్లు ఉన్నాయో తెమ్మంటారు ఏమీ లేవంటే 20,000 50,000 ఇంకా దా పొలాన్ని వాల్యూని బట్టి ఒక పాస్బుక్ తయారు చేయాలంటే అలా తీసుకునేదానికి అలవాటు పడ్డారు ఇప్పుడు వచ్చే కొత్త పథకంలోనన్నా రైతు కొంచెం వెసులుబాటు మేము మామూలుగా రైతు భాషలో సంసార న్యాయం అంటారు వాడు అమ్మినాడు వీడు కొనుక్కున్నాడు ఈ పొలం వీడు దున్నుకుంటున్నాడు వాడికి డబ్బు ఇచ్చినాడు గతం అయిపోయింది దాన్ని పరిశీలించినప్పుడు వాడికి ఇచ్చింది నిజమా కాదనేది ఒకటే తేల్తుంది ఇచ్చింది నిజమైనప్పుడే వాడు కైలో లేడు వీడు కైలో ఉండడు ఉండేవాడికి హక్కు ఇవ్వాలి అది ఆ చేసే విధానంలో ఇవన్నీ సక్రంగా వచ్చిన తర్వాత అది మంచిదే మంచి నిర్ణయం మంచిదే ఏదైనా మార్పు రావటం అనేది మంచిదే పాత పద్ధతుల్లో నుంచి కొత్తది భవిష్యత్తు బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది ఇప్పటికే జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాలా అనుకూలత పెరిగిందా లేదా అనే దాంట్లో కొంత సందిగ్ధంగా ఉంది కదా అందువల్ల అనుకోవటమే కానీ అంతకంటే ఇబ్బందికరమైన పోయేది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.